రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అనేక కేసులు ఆరంభంలో ఆగిపోయిని ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి తెలుగుదేశం పార్టీ మీదన అవినీతి అన్నటువంటి అంశాలు స్టేలతో అనేకం నిలిచిపోయినాయి ఇది అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ కేసు లాంటి అయితే అసలు విచారణ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అమరావతి భూముల కుంభకోణం విచారణ అంతే అవన్నీ కూడా ఎక్కడెక్కడ నిలబడిపోయినటువంటి పరిస్థితి బట్ వాస్తవానికి జరిగినయో జరగలేదో తేల్చేయడం కొన్ని ఇప్పుడు ఆ జాస్తి రమేష్ లాంటి కేసులు కొట్టివేయబడ్డాయి ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని ఒక కేసు మాత్రం ప్రస్తుతం నిలబడుతున్నట్టు కనబడుతుంది ఇది కూడా నిలబడుతుందో లేదో మళ్ళీ సుప్రీం దాకా వెళ్తే ఏమవుతుందో తెలియదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందన జరిగినటువంటి అవినీతి అంశంలో నిందితుడికి అవినీతి ఆరోపణలకు సంబంధించి నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్ ఇస్తే అది దర్యాప్తు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని హైకోర్టు స్పష్టం చేసింది దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు వల్ల నిందితులు విచారించడం కీలక ఆధారాలు సేకరణ వంటి విషయాలు దర్యాప్తు సంస్థ నిరాశపరచడం అవుతుందని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి 371 కోట్ల కుంభకోణం సామాజిక ఆర్థిక నేరమని తెలిపింది ఈ కేసుకున్న తీవ్రత దృష్ట్యా ఢిల్లీకి చెందినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఈ కుంభకోణంలో నిందితుడైన విపిన్ శర్మ ముందస్తు బెయిల్కి అర్హుడు కాదని తేల్చి చెప్పింది ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకుని పిటిషన్ కొట్టేసింది ఈ మేరకు న్యాయమూర్తి సుబ్బారెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డిసి ఒప్పందం కుదుర్చుకుంది ఆ సంస్థలు 90% నిధులు ప్రభుత్వం 10% సమకూర్చాలి ఇందులో ప్రభుత్వం తన వాటాకు సంబంధించిన 371 కోట్ల సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలకు ఇచ్చేసింది తర్వాత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సరఫరా పేరుతో నిధులను కొల్లగొట్టేందుకు పలు షెల్ కంపెనీలను సృష్టించారు ఇక్కడికి హార్డ్వేర్ రాలేదు సాఫ్ట్వేర్ రాలేదు కానీ డబ్బులు మాత్రం అయిపోయినాయి అని లెక్క చూపించారు ఎవరికి స్కిల్లు పెరగలేదు కొత్తగా ఉద్యోగాలు దాని ద్వారా రాలేదు కానీ డబ్బులు మాత్రం తినేశారు అన్నటువంటి అభియోగం దీని మీదన విచారణ అన్నటువంటి సిఐడి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్టే ఇవ్వలేదు అదే సందర్భంలో నిందితుడికి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఈ కేసు నిలుస్తుందో లేదో చూడాలి